ప్రజా వేదిక కూల్ చేశాడు ఓకే ఆ మిగతా కూడా కూల్ చేస్తే మంచిది మొత్తం అన్ని విజయవాడ నిండా అక్రమ కట్టడాలు ఉన్నాయి మరి అన్ని 20-30 ఏళ్ళ నుంచి కట్టారు మరి అడ్డైతే లాసే ఏంటి ప్రజా వేదిక ఒకటే అని కాదు ఆక్రమణలు అన్నింటినీ కూల్చాలి అని చెప్పేసి ప్రజల అభిప్రాయం అది ఆలోచించేయాలి కూల్చి వేస్తున్నారంటే అవి మరి దాన్ని బట్టి వాళ్ళు పెద్దవాళ్ళు తీసుకునే నిర్ణయాలు మనకేం తెలిస్తే చూసి దాన్ని బట్టి ఆలోచించి మాట్లాడారు ఏముంది అతనికి చంద్రబాబు అంటే ఇది అందుకని ఆ గజితోనే కూల్పిచ్చేసాడు అంతేగాని లేకపోతే ప్రజావేదిక కూల్పించాల్సిన పని ఏముంది చాలా ఖర్చు పెట్టారు దాని మీద దాన్ని వాడుకోమను వాళ్ళని కూడా వాడుకోకుండా పడైతే అట్ట అట్ట అనుకుంటే మంత్రి సత్యనారాయణ అవన్నీ ఉన్నాయి కదా అవి కూడా కూల్చేయాలి మరి లెక్క ప్రకారం అవి కూల్చుకుంటే ఇదే ఎందుకు ఖర్చు సాధింపు చర్య ఇది మాత్రం అది నా అభిప్రాయం అది చాలా రాజు పడింది మా అన్న ఏదో కడపలో ఏదో పగడ కొట్టారంట అక్కడ 4-15 కోట్లు అంటే నచ్చుతుంది ఎందుకు అలా చేస్తున్నానండి గవర్నమెంట్ లేదు నేను అది దేనికన్నా ఉపయోగించుకుంటే బాగుండేది ప్రజా వేదికలు అంటే గుంటూరు విజయవాడలో బొచ్చడు ఉండే కాలువ కట్టలు అమ్మట అన్నీ కూల్చేయాలి పెద్ద పెద్ద బిల్డింగ్లు ఉన్నాయి అది కాలువ కట్టలు అమ్మట ఎన్ని ఉన్నాయి బొచ్చడు ఉన్నాయి అవన్నీ కూల్చేయాలంటే జరగని పని ప్రజా వేదిక అంటే వాళ్ళు రాజకీయ పరంగా పడేశారు కానీ కాలువ కట్టమంటే బొచ్చడు ఉన్నాయి ఏం పడేస్తారు ప్రజా వేదిక అనేది కూల్చడం అనేది చాలా తప్పు అయిన పని ఎందుకంటే విషయం ఏంటంటే అది కట్టవలసింది కట్టేశారు ఏదో అనుమతులు వచ్చినాయో రాలేదో తర్వాత సంగతి ఒక 8-9 కోట్లు పెట్టి కట్టిన ఒక ఆస్తిని మళ్ళీ నేలమట్టం చేసి ఈయన వేరే చోట కట్టు అంటే టోటల్గా ఇప్పుడు మళ్ళీ కట్టినందుకు మళ్ళీ ఒక 8 కోట్లు లేకపోతే 5 కోట్లు అవ్వచ్చు వేరే చోట ఈ 8 కోట్లు ప్లస్ అదొక 5 కోట్లు కలిపి మొత్తం అమౌంట్ అవుతుంది ఇప్పుడు అదొక్కటే మనకి అక్రమ నిర్మాణం కాదు చాలా నిర్మాణాలు ఉన్నాయి అక్రమ నిర్మాణాలు అండ్ దీన్ని ఏదో గవర్నమెంట్ ఇలా చేసిందని కక్ష సాధింపు చర్య కాకుండా చక్కగా దాన్ని ఆ ప్రజావేదికని వాడుకుంటే నిన్న సీఎం గారు ఇంటి ముందు ప్రోగ్రాం పెట్టారు ఏది 1st తారీఖు ఆ ప్రోగ్రాం ఒకటి వినతి పత్రాలు తీసుకునే దానికి జనాభాలో తరలి వచ్చేసారు తీరా చూస్తే ఆ ప్రోగ్రాం మళ్ళీ ఆగస్టు పోస్ట్పోన్ చేశారు అది సరైన అవగాహన లేకుండా జరిగింది అదే అంత జనం వాళ్ళు వచ్చి తొక్కిసలాట జరిగి వాళ్ళకి ఏదో కొంచెం ఇది జరిగింది ఏది శ్రోత పడిపోవడాలు అవి జరిగినాయి అదే ప్రజావేదిక కనుక అక్కడ ఉంటే ఆ ప్రజావేదికలోనే వాళ్ళు ఉండేవాళ్ళు ఇంత అడవుడు జరిగేది కాదు తర్వాత ఆగస్టులోనే మళ్ళీ వచ్చేవాళ్ళు మళ్ళీ ప్రోగ్రాం మార్చిన తర్వాత ఇప్పుడు అలాంటి కూల్ చేసుకొని మనం ఏదో ఇంకేదో మనం ఘనకార్యం చేసామనే దానికంటే కట్టినవి కట్టేశారు నిర్మాణంలో నిర్మించుకోవాలి కొత్త నవ్య ఆంధ్రప్రదేశ్ని నిర్మించుకోవాలి కానీ వీళ్ళు పడకొడత ఆంధ్రప్రదేశ్ని బిగిన్ చేశారన్నట్టు నాకు అనిపించింది రేకుల షెడ్ అనుమతులు ఉన్నాయండి అక్కడ రేకుల షెడ్లు మరి అందరూ రేకుల షెడ్లే కట్టాలి మరి ఇప్పుడు రేకుల షెడ్డు కాకుండా మరి ఆ కట్టేపంత మన గోకరాజు గంగరాజు గారిది తర్వాత మంత్రి సత్యనారాయణ రాజు గారిది 100,000 చదరపు అడుగుల దాంట్లో 5 బ్లాకుల కింద 6 అంతస్తులు బిల్డింగ్లు కట్టారు మరి అవి రేకుల షెడ్లా కనబడినాయో మరి పాత మన వైఎస్ రాజశేఖర దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి గారి హయాంలో అనుమతులు ఇచ్చారు ప్లస్ వడా చైర్మన్ ఉన్నప్పుడు మల్లాది విష్ణు గారు అనుమతి ఇచ్చారు మరి అవి రేకుల షెడ్లా కనపడినాయా లేకపోతే వాళ్ళకి లేకపోతే బిల్డింగ్లాగా కనబడినాయో మరి ప్రజలకి అర్థమవుతుంది ఇప్పుడు రేకుల షెడ్ ఇది ఒక్కటే కాదు అక్కడ ఉన్నది అన్ని కట్టడాలే ఉన్నాయి రేకుల షెడ్ ఇది ఒక్కటే అయితే దీని ఒక్కటే పడగొట్టండి ఏది ఒక్కటే ఇది ఒక్కటే అక్రమం కట్టడం అయితే ఇది ఒక్కటే పడగొట్టండి లేదా మొత్తం ఆ కట్ట అంతా తీసేయాలి వాస్తవంగా అయితే మరి ఈయనకి ఆ ధైర్యం దమ్ము ఉంటే మన గవర్నమెంట్కి ఇప్పుడున్న ప్రజెంట్ గవర్నమెంట్కి ఆ పని చేస్తే ప్రజలు కూడా నిజంగానే ఈయనకి మంచి ఒక చిత్తశుద్ధితో వెళ్తున్నాడు పాలనలోకి వెళ్తున్నాడు అనే ఉద్దేశంతో ప్రజలు నమ్ముతారు లేని పక్షంలో ఇది కక్షపూరితంగా చేసిన విధానంలోనే నమ్ముతారు ప్రజలు ఏది ఈ ప్రజావేదిక కూర్చోడం కక్షపూరితంగా ఉన్నట్టే నమ్ముతారు అదే కనుక చిత్తశుద్ధితో మొత్తం అన్నింటినీ చర్య తీసుకుంటే కనుక చాలా బాగుంటుంది ఈయన పాలన బాగుంటుంది అలా ఎందుకు కూల్ చేస్తున్నారో మరి తెలియట్లేదు అది చాలా లాస్ అండి మరి ఎందుకు కూల్ చేస్తున్నారో అది అర్థం కావట్లేదు మరి అక్రమ కట్టడాలని అంటున్నారు మరి ఈ అక్రమ కట్టడాలని ఎందుకు అంటున్నారో తెలియదు అదైతే చాలా తప్పండి ఇది అక్రమ కూల్చడం మాత్రం ఇంతవరకు మనకు తెలియదు అన్న అంత నాలెడ్జ్ కూడా లేదు మనకి అది డిపార్ట్మెంట్ చూసుకోవాలి మంది ఏముంది అంతే గవర్నమెంట్కి మంది లాస్ కానీ ఆయన ప్లాన్ చేసి ఉంటారు అందరూ సలహా తీసుకొని చేసి ఉంటారు అది ప్రజావేదిక కూల్ చేస్తాం పర్వాలేదు బా కాన్సెప్ట్ అయితే బాగుంది కానీ ఆ పక్కన కూడా మొత్తం అన్నీ తీసేస్తే నీట్గా ఉంటుంది డెవలప్మెంట్ ఎక్కువ అవుతుంది అంటే టూరిజంగా డెవలప్మెంట్ చేసుకోవచ్చు దాన్ని రాబడి ఎక్కువ ఉంటుంది కదా ఈ వీడియో
గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.